నమస్కారం. ఏపీ నంబర్ 1 న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. టీడీపీ హయాంలో నిర్మాణం చేపట్టిన టిడ్కో గృహాలు పూర్తి చేసి లబ్ధిదారులకు వెంటనే కేటాయించాలని, అదే విధంగా పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరుతూ మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఆధ్వర్యంలో వినుకొండ కొండమెట్ల వద్ద గల వినాయకుడి గుడి దగ్గర పూజలో పాల్గొని పట్టణంలో పాదయాత్రగా బయలుదేరి టిడ్కో గృహాల వద్ద నిరసన ప్రదర్శన చేసిన నరసరావుపేట టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు జీవి ఆంజనేయులు మరియు టీడీపీ కార్యకర్తలు లబ్ధిదారులకు వెంటనే పూర్తి చేయాలి, 4000 గృహాలను వెంటనే పూర్తి చేయాలి, 4000 టిడ్కో గృహాలను వెంటనే ఇవ్వాలి, పట్టణ లబ్ధిదారులకు వెంటనే 4000 టిడ్కో గృహాలను పూర్తి చేసి పట్టణ లబ్ధిదారులకు వెంటనే ఇవ్వాలి, పట్టణ లబ్ధిదారులకు వెంటనే ఇవ్వాలి, ప్రతి టిడ్కో గృహాలను పట్టణ లబ్ధిదారులకు వెంటనే ప్రభుత్వ భూమి ఆయన సొంత భూమి కుంటపురం బాక అన్ని కలిపి అమ్ముకున్నాడు మల్ల బ్రహ్మనాయుడు. 4 లక్షల భూమి 18 లక్షలకు అమ్మాడు, 18 కోట్లు తిన్నాడు బ్రహ్మనాయుడు. మరి బ్రహ్మనాయుడు స్వార్థం కోసం వినుకొండ పట్టణాల వాళ్ళకి కొండల దగ్గర దూరంగా ఉన్న కొండల దగ్గర ఇస్తారా? ఇది ఎంత అన్యాయం. మేము డిమాండ్ చేస్తున్నాం బ్రహ్మనాయుడు సొంత భూములు ప్రభుత్వం ద్వారా డబ్బులు 18 కోట్లు తీసుకొని కొండల దగ్గర ఇచ్చే భూములు వినుకొండ పేద ప్రజలకు అవసరంలా? వినుకొండ మున్సిపాలిటీ పరిధిలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, సెంటున్నర ఇవ్వాలి. సెంటు స్థలం ఇస్తే ఏం సరిపోతుంది? బాత్రూమ్ ఎక్కడ కట్టాలా? కిచెన్ రూమ్ ఎక్కడ ఉండాలా? బెడ్రూమ్ ఎక్కడ ఉండాలా? కాబట్టి సెంటు స్థలం సరిపోదు. కాబట్టి జగన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, సెంటున్నర స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే మల్లా బ్రహ్మనాయుడు లాంటి వాళ్ళు అవినీతి చేశారు ఇళ్ల స్థలాల్లో. ఈ విధంగా రాష్ట్రంలో 4000 కోట్లు అవినీతి దోపిడీ జరిగింది. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే విచారణ జరపాలా? విచారణ జరిపి పేద ప్రజలకి దూరంగా ఉన్న ఇళ్ళు ఇళ్ల స్థలాలు రద్దు చేసి, శ్మశానాల దగ్గర ఉన్న ఇళ్ల స్థలాలు రద్దు చేసి, ముంపు ప్రాంతాల్లో ఉన్న ఇళ్ల స్థలాలు రద్దు చేసి, రాష్ట్రంలో మెరుగైనటువంటి ఇళ్ల స్థలాలు, నివాస యోగ్యమైన ఇళ్ల స్థలాలు మున్సిపల్ లిమిట్స్లో మున్సిపాలిటీ వాళ్ళకి ఇవ్వండి. గ్రామాల్లో మంచి స్థలాలు పేదలకు ఇవ్వండి. గ్రామాల్లో 2 స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. పట్టణ పరిధిలో సెంటున్నర స్థలం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే టిడ్కో ఇళ్ళు వెంటనే పూర్తి చేయాలి, 4000 ఇళ్ళు పూర్తి చేయాలి. అరవై చంద్రబాబు గారి ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టినవి వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ విధంగా ప్రభుత్వం 4 లక్షల ఇళ్ళు కేటాయించకుండా పేద ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు, దానికోసమే ఈ డిమాండ్ చేస్తున్నాం, ఈరోజు ఈ ఉద్యమం చేస్తున్నాం. పల్లెల్లో అనేక మందికి పెండింగ్ బిల్లులు ఉన్నాయి. చంద్రబాబు గారి పాలనలో పేదలకు ఇల్లు ఇస్తే బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి పేదవాళ్ళకి బిల్లులు ఇచ్చింది ఆ రోజు తెలియదు ప్రభుత్వం ఇల్లు కట్టుకున్నారు. ఆ రోజు ప్రభుత్వం మరి కట్టుకోవడానికి స్టార్టింగ్లో సగం డబ్బులు ఇస్తే మిగిలిన డబ్బులు ఈ ప్రభుత్వం ఇవ్వాలి. ఈ ప్రభుత్వం వచ్చిన 17 నెలల్లో ఒక్క పేదవాడికి పెండింగ్ బిల్లు ఇవ్వలేదు. ఎంత దుర్మార్గం. ఓ పక్క ఇసుక కొరత, పక్క రాష్ట్రాలకు అమ్ముకుంటున్నారు ఇసుకని. హైదరాబాదు, బెంగళూరు, చెన్నై మన ఇసుక అంతా అక్కడ తోలుతా ఉన్నారు, అమ్ముకుంటున్నారు. ఇక్కడ ప్రజలకు మాత్రం ఇసుక దొరక్క నానా ఇబ్బంది పడుతున్నారు. ఇల్లు కట్టుకోవడానికి ఇసుక దొరకదు, మరుగుదొడ్లు కట్టుకోవడానికి కూడా ఇసుక దొరక పరిస్థితి రాష్ట్రంలో. కాబట్టి వెంటనే ఇసుక కొరత కూడా పరిష్కారం చేయాలి. పెండింగ్ ఉన్న హౌసింగ్ బిల్లులు రాష్ట్రంలో పేదవాళ్ళు ఇల్లు కట్టుకోకుండా మధ్యలో ఆగిపోయినాయి, మధ్యలో ఆగిపోయిన ఇల్లు పూర్తి చేయాలి, పెండింగ్ ఉన్న బిల్లులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఆ విధంగా ఈరోజు చంద్రబాబు గారి పిలుపు మేరకు, అలాగే అచ్చెం నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు నిరసన ప్రదర్శన కార్యక్రమం పాల్గొన అందరికీ విజయవంతం ఇవ్వాలి, పట్టణ ప్రజల్లోకి పట్టణ సమీపంలో ఇవ్వాలి, ఇవ్వాలి హౌసింగ్ పెండింగ్ వెంటనే ఇవ్వాలి, ఇవ్వాలి గృహాలను వెంటనే ఇవ్వాలి, వర్తిల్లాలి తెలుగుదేశం పార్టీ వర్తిల్లాలి, వర్తిల్లాలి జీవిఎస్ ఆంజనేయుల గారి నాయకత్వం వర్తిల్లాలి, వర్తిల్లాలి జీవిఎస్ ఆంజనేయుల గారి నాయకత్వం వర్తిల్లాలి, ఇవ్వాలి పట్టణ ప్రజలకు టిక్కో గృహాలను వెంటనే ఇవ్వాలి, ఇవ్వాలి పట్టణ ప్రజలకు టిక్కో గృహాలను వెంటనే ఇవ్వాలి, ఇవ్వాలి పట్టణ ప్రజలకు 1.5 సెంటు స్థలాన్ని పట్టణ ప్రజలు